Hi students, welcome to the current affairs session. Today we will see what is Garib Kalyan Rozgar Abhiyan. Ee roju manam Garib Kalyan Rozgar Abhiyan ante ento chudam. Ee Garib Kalyan Rozgar Abhiyan ani padakanni Pradhan Mantri Modi 20th June ni din announce cheyadam jarigindi. So deeni oka main objective entante సో ఇది దీన్ని అనౌన్స్ చేయడానికి ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే బూస్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఫర్ ద మైగ్రెంట్ వర్కర్స్ రిటర్నింగ్ టు ద విలేజెస్. సో మీరు రీసెంట్ గా చూసినట్లయితే కోవిడ్ అవుట్ బ్రేక్ అవడం వలన మొత్తం చాలా మంది మైగ్రెంట్ వర్కర్స్ ఒక ఏరియా నుండి మరో ఏరియాకి మూవ్ అవడం జరిగింది. సో ఈ మూవ్ అవడం వలన ఏమైందంటే వాళ్ళందరూ కూడా లైవ్లీహుడ్ అనే దాన్ని కోల్పోయారు. సో వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ దే హావ్ టేకెన్ దిస్ ఇనిషియేటివ్. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటండి, బూస్ట్ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ రిటర్నింగ్ టు ద విలేజెస్. సో రిటర్నింగ్ విలేజెస్ కి ఎవరంటూ రిటర్న్ వెళ్ళిపోయారో వీళ్ళందరికీ కూడా సో ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి మొత్తం టోటల్ గా 6 స్టేట్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. వన్ ఈజ్ బీహార్, సెకండ్ వన్ ఈజ్ యూపీ, థర్డ్ వన్ ఈజ్ మధ్యప్రదేశ్, ఫోర్త్ వన్ ఈజ్ రాజస్థాన్, ఫిఫ్త్ వన్ ఈజ్ జార్ఖండ్ అండ్ సిక్స్త్ వన్ ఈజ్ ఒడిస్సా. సో దీస్ ఆర్ ద 6 స్టేట్స్ విచ్ కమ్స్ అండర్ దిస్ ప్రోగ్రామ్. అయితే దీన్ని ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఎక్కడ లాంచ్ చేశారంటే, సో బీహార్ లో తెలిహార్ అనే ప్లేస్ లో, ఏ డిస్ట్రిక్ట్ లో ఉందన్నది, కగారియా డిస్ట్రిక్ట్ లో వస్తుంది. సో దీని ద్వారా చేశారు. అయితే కోవిడ్ ఉంది కాబట్టి, సో దిస్ ఇస్ కరోనా వైరస్ యాక్టివ్ గా ఉంది కాబట్టి ప్రైమ్ మినిస్టర్ త్రూ మైక్రో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. ఓకే, సో దీనికి వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ యాజ్ ఎన్ నోడల్ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. అంటే ఈ ఏజెన్సీ ఏం చేస్తుంది అంటే మొత్తం ఈ ప్రాజెక్ట్ మొత్తానికి సంబంధించిన అన్ని ఇష్యూస్ ని చూసుకుంటుంది. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే అండి, 125 డేస్ 116 డిస్ట్రిక్ట్స్, అంటే సో ఈ 6 స్టేట్స్ లోని 116 డిస్ట్రిక్ట్స్ లో దీన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. దీని యొక్క కంప్లీట్ బడ్జెట్ ఎంత అలోకేట్ చేశారంటే 50,000 crores. సో అయితే దీంట్లో ఏం చేస్తారు, ఈ ప్రోగ్రామ్ లో వీళ్ళు ఏం చేస్తారు అంటే, వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ 125 డేస్ ఇద్దామనుకుంటున్నారు. అందులో 116 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, 6 స్టేట్స్ ఉన్నాయి, 50,000 crores ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే దీంట్లో వీళ్ళు ఎక్కడ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ ఎంప్లాయ్మెంట్ అంటే, ద ఫోకస్ బిల్డింగ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొవైడింగ్ మోడర్న్ ఫెసిలిటీస్ లైక్ ఇంటర్నెట్ ఇన్ ద విలేజెస్. మీరు ఈ కోవిడ్ అవుట్ బ్రేక్ అయిన తర్వాత ఇండియాలో కనుక ఇంటర్నెట్ యూజర్స్ ని చూస్తే, వెన్ కంపేర్ టు ద అర్బన్ యూజర్స్, రూరల్ యూజర్స్ అనే వీళ్ళు డ్రాస్టికల్ గా పెరిగారు. అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఏమైనా ఆలోచించిందంటే, మన రూరల్ ఏరియాస్ లో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవి లేవు. సో అందుకని చెప్పేసి మనం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ స్కిల్ మ్యాపింగ్ ఆఫ్ ద రూరల్ మైగ్రెంట్ లేబర్స్ బీయింగ్ డన్ టు హెల్ప్ దెమ్ వర్క్ క్లోజర్ హోమ్స్. అంటే వీళ్ళు మైగ్రెంట్ వర్కర్స్ ఎవ్రీ టైమ్ వీళ్ళు డిఫరెంట్ ఏరియాస్ కి మూవ్ అవుతున్నారు, మూవ్ అయ్యి వాళ్ళు వస్తున్నారు. బట్ ఇక్కడ వచ్చిన ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు అసలు ఏ స్కిల్ కి సంబంధించిన వాళ్ళు అనేది ఒక స్పెసిఫిక్ ఫిగర్స్ అనేవి ఎవరికి తెలియదు, ఏ గవర్నమెంట్ కి తెలియదు. అందుకని చెప్పేసి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు స్కిల్ మ్యాపింగ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసి దాని ప్రకారంగా వీళ్ళు దగ్గరలో ఇంటికి దగ్గరలో వీళ్ళు వర్క్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ ద గవర్నమెంట్ ఈజ్ థింకింగ్ దట్ ఆఫ్టర్ దిస్ 125 డేస్ ఇట్ విల్ బి గెట్ కంటిన్యూడ్ ఫర్ ద పీరియడ్. ఇక్కడ చూసినట్లయితే బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిస్సా అండ్ జార్ఖండ్ మొత్తం 116 డిస్ట్రిక్ట్స్ అన్నాం కదా, ఏ డిస్ట్రిక్ట్ లో ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ దే హావ్ గివెన్ ఇట్ టు ద బీహార్. ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ద మైగ్రెంట్ వర్కర్స్ ఇండియాలో ఎక్కడ ఉన్నారో 32. దీంట్లో ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటంటే, సో మోస్ట్ విక్టిమైజ్డ్ డిస్ట్రిక్ట్స్ అనేవి ఇందులో ఉన్నాయన్నమాట. అయితే ఏమేం టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వీళ్ళు చేద్దామని అనుకుంటున్నారంటే, కన్స్ట్రక్షన్ ఆఫ్ కమ్యూనిటీ శానిటైజేషన్ సెంటర్స్, సో సిఎస్సి అంటారు వీటిని, కమ్యూనిటీ శానిటైజేషన్ సెంటర్స్ అనే దాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్రామ పంచాయతీ భవన్స్ అనేది. నెక్స్ట్ వర్క్స్ అండర్ 14th ఫైనాన్స్ కమిషన్
ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్, ఫైనాన్స్ కమిషన్ కిందకి వచ్చి ఫండ్స్ ఏమంటున్నాయో అవన్నీ, ఆ రిలేటెడ్ వర్క్స్ అన్ని కూడా చూద్దాం అనుకుంటున్నా. నేషనల్ హైవే వర్క్స్, నెక్స్ట్ వాటర్ కన్జర్వేషన్ అండ్ హార్వెస్టింగ్ వర్క్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ వెల్స్, ప్లానిటేషన్ వర్క్స్, హార్టికల్చర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ హౌసింగ్ వర్క్స్, రూరల్ కనెక్టింగ్ వర్క్స్, సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వర్క్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫార్మ్ బాండ్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ క్యాటిల్ సెట్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ పౌల్ట్రీ సెట్స్, లైక్ దిస్ అన్ని టోటల్ గా ఒక 25 డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ తీసుకున్నారు. ఇది అయితే ఒక విషయం అయితే వీళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, సో మోడీ స్పీచ్ లో కూడా క్లియర్ గా ఉంది ఏంటంటే దీని తర్వాత కూడా ది వాంట్ టు కంటిన్యూ దిస్ ప్రోగ్రామ్, బట్ దిస్ విల్ బి కంటిన్యూడ్ మేబీ యాజ్ ఫర్ ద ఇన్ఫార్మల్ సోర్స్. వాళ్ళు చెప్పేది ఏంటంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ అర్బన్ రెన్యువల్ స్కీమ్ ద్వారా, సో నేషనల్ రూరల్ స్కీమ్ ద్వారా దీన్ని ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో థ్యాంక్ యూ దేశ్.